అందరికీ నమస్కారం అండి. ఇది మొదటిసారి నాకు 13 ఏళ్ళ తర్వాత హైదరాబాద్లో త్యాగరాజ గాన సభకు రావటం. ముఖ్య అతిథిగా పిలిచినందుకు గోపాల్ రెడ్డి గారికి, వల్లీశ్వర్ గారికి నా ధన్యవాదాలు. నేను ఎప్పుడో వరంగల్లో 5 ఏళ్ళు చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ మన రాష్ట్రం వదిలిపెట్టి అహ్మదాబాద్లో చదువుకొని తర్వాత అంతా బాంబేలో పనిచేసి తర్వాత బాంబేలో 14 ఏళ్ళు, తర్వాత బెంగళూరులో 3 ఏళ్ళు, తర్వాత చెన్నైలో 11 ఏళ్ళు పనిచేసి ఇక్కడికి 108 పెట్టడానికి 2005లో ఇక్కడికి వచ్చి 13 ఏళ్ళుగా ఇక్కడ ఉంటాం. ఇవాళ ఇలా పాత్రికేయుల సన్మానం చేయటం, అది కూడా నారద జయంతి రోజు చేస్తున్నామని వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ ఆస్కింగ్ మీ టు ది చీఫ్ గెస్ట్ అండ్ డెలివర్ దిస్ కపుల్ ఆఫ్ పీసెస్ ఆఫ్ మై అడ్వైస్. పర్టికులర్లీ 4 జర్నలిస్టులు ఎవరిని తిరగని చేస్తున్నామో వాళ్ళు చేసిన విశిష్ట సేవ. ఐ థింక్ సేవ అనేది నాకు 2005 ముందు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నప్పుడు తెలియదు. సేవ అంటే నా ఎంప్లాయీస్కి, నా షేర్ హోల్డర్స్కి, నా కస్టమర్స్కి సేవ తప్పితే మిగతా వాళ్ళెవరు బయట వాళ్ళకి సేవ అనేది తెలియదు. కానీ 13 ఏళ్ళుగా నాకు తెలిసింది సేవ, అందులో విశిష్ట సేవ అనేది చాలా కష్టమైంది. అసలు సేవ చేయటమే కష్టం, బికాజ్ సేవ అనేది ఒక ఉద్యోగం కాదు, సేవ చేయటం అనేది ఒక ప్యాషన్ ఉండాలి. అది కూడా విశిష్టంగా చేయాలంటే ఇంకా ఎంతో కష్టపడితే కానీ విశిష్ట సేవ అందించలేము. అది కూడా ఒక ఐడియల్గా ఉన్న నారద మహాముని మొదటి కమ్యూనికేటరు విత్ సచ్ కైండ్ ఆఫ్ ఫినామినల్ అనలిటికల్ ఇన్సైట్స్, ఆయనతో కంపేర్ చేసి విశిష్ట సేవలు చేయటం ఇంకా కష్టం. మరి ఆయనలాగా రోల్ మోడల్గా ధర్మాన్ని రక్షించటానికి, సమాజాన్ని కాపాడటానికి మనం రాసే రాతలు అది ఒక రోల్ మోడల్గా ఉండాలి అంటే మరి ఈ 4 చేసిన సేవలు ఇంతకుముందు మీరు ఎంతోమంది రికగ్నైజ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చే సంవత్సరాల్లో రావాలని నా ఆశ. జర్నలిజంలో పట్టుక విశిష్ట సేవ అంటే 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో ఏం రాశారు, రెండోదేమో ఎలా రాశారని. ఏం రాశారనేది చాలా ఈజీ, ఎలా రాశారు అది కూడా చదివేవాడిని మనసులో పెట్టుకొని ఎలా రాశారు అనేదే డిఫరెన్స్ వచ్చేది. అంతే కదా, ఎవరైనా అనేది మనం ఏం మాట్లాడామని కాదు, ఎలా మాట్లాడామని. ఏం రాసామని కాదు, ఎలా రాసామని. మరి విశిష్ట సేవలో డిఫరెన్స్ అది, ఏం రాసామని కన్నా కూడా ఎలా రాసామని చాలా ఇంపార్టెంట్. దీన్నే మా మేనేజ్మెంట్ జరగంలో మనకు ఉడిపి హోటల్కి వెళ్తే కాఫీ కోసం, ఒక తాజ్ హోటల్కి వెళ్తే కాఫీ కోసం, ఉడిపి హోటల్లో కాఫీ 10 రూపాయలు ఉంటుందండి, 20 రూపాయలు ఉంటుంది, మరి 10 రూపాయలు అనుకోండి, మరి తాజ్లో కనీసం 150 200 ఉంటుంది. ఈ రెండిట్లో కాఫీ అనేది ఫంక్షనల్ వాల్యూ అనేది 10 రూపాయల్లో కొంత ఫంక్షనల్ వాల్యూ, కొంత ఇమోషనల్ వాల్యూ అంటారు. రెండోది ఇమోషనల్ వాల్యూ అంటే ఎలా కాఫీ సర్వ్ చేసింది ఆమె, ఎలా నవ్వింది, ఎలా మీతో కొంచెం ఎన్నో సంభాషణ చేసింది, అటువంటివన్నీ ముఖ్యమవుతాయి. కానీ కాఫీ కాఫీ ఇక్కడ తాగినా కూడా అక్కడ తాగినా కూడా, కానీ అక్కడ తాజ్లో 150 రూపాయల్లో కాఫీ విలువ 10 రూపాయలే ఫంక్షనల్ వాల్యూ, మిగతా 140 రూపాయలు ఎలాగా ఇమోషనల్గా, హౌ దట్ లేడీ వాజ్ ట్రైంగ్ టు రిలేట్ టు యూ, హౌ రెస్పెక్ట్ఫుల్ షీ వాజ్, హౌ షీ మేడ్ ద ట్రాన్సాక్షన్. ఇక్కడేంటి కాఫీ ఎంటర్ అవ్వగానే ఉడిపిలో అక్కడ ఎవరు నుంచోని మిమ్మల్ని నమస్కారం అండి, రండి రండి, ఎక్కడ కూర్చోవాలని ఏం అడిగేది ఏం లేదు అక్కడ. ఇక్కడ మరి ఏమైనా నుంచోని నమస్కారం అండి, ఒక నవ్విస్తే ఇంకో 10 రూపాయలు, నవ్విచ్చిన తర్వాత మీరు ఎక్కడ కూర్చోవాలని ఒక ఆప్షన్ ఇచ్చింది కాబట్టి ఈ కార్నరా ఆ కార్నరా, అక్కడ లైట్ ఉంటుంది, ఇక్కడ నాయిస్ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని చెప్పినందుకు ఇంకో 10 రూపాయలు.
అలా ఇచ్చే 150 రూపాయలు మనం ఇచ్చేదల్లా కాఫీ కోసం కాదు. ఆమె ఎంత నవ్వింది, ఎక్కడ కూర్చోబెట్టింది, ఏమంటే ఇప్పుడే ఇచ్చేదా, మీకు మెనూ కార్డు కొంతసేపు అయిందా ఇచ్చేదా అంటే కొంతసేపు, దానికి ఇంకో 10 రూపాయలు. అలాగా కాఫీ మీరు మెనూ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ కూర్చోదు, నుంచోరు, 10 నిమిషాల తర్వాత మీరు ఆర్ యూ రెడీ అంటారు, లేదు కొంచెం టైం పడి పర్వాలేదు అంటారు. అదే ఉడిపి ఒకటే జల్దీ బోలో అది బోతులో కడాయని. అందుకని అక్కడ 10 రూపాయలు 9 రూపాయలు మనం ఫంక్షనల్ వాల్యూ కోసమే, 1 రూపాయి మాత్రం మనం ఇచ్చేది ఇమోషనల్ వాల్యూకి. ఇక్కడేమో 150లో 10 రూపాయలు కాఫీ కోసం, మిగతా 140 రూపాయలు ఇచ్చేది ఇమోషనల్ వాల్యూ కోసం. ఆ ఎక్స్పీరియన్స్, ఇమోషనల్ ఎక్స్పీరియన్స్, అది ఇంట్లో దొరికిన దొరకకపోయినా అట్లీస్ట్ హోటల్లోనే దొరకాలనేవాడు చాలామంది ఉంటారు. అందుకే 150 రూపాయలు పర్టికులర్ కంపెనీ డబ్బులైనా వెళ్ళి తాగొస్తుంటారు. మరి ఆ కాఫీ తెచ్చిన తర్వాత ఆ మెనూ కార్డు చూస్తే మీకు తెలియదు అక్కడ అది క్యాపిచ్చినో అది ఎస్ప్రెస్సో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అది లాట్టే అంటుంది, లట్టేయా లాటే ఏమిటది, క్యాపిచ్చినో అంటారు ఎస్ప్రెస్సో అంటారు ఇంకోటి ఇంకోటి అని, ఈ పేర్లే తెలియదు. మనమేమో ఫిల్టర్ కాఫీ వాళ్ళం ఈ హోటల్కి వచ్చాం, మరి ఆమె దగ్గర ఉండేది ఏమంటే వుడ్ యూ లైక్ మీ టు హెల్ప్ యూ విచ్ వన్ టు చూజ్ అంటుంది, ప్రతి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దానికి ఇంకో 10 రూపాయలు. చివరికి ఏదో తెలియక సరే ఏదో ఉండవు లాటేది అంటాడు తెలియకుండా. ఆ లాటే తెచ్చి పెడితేనే అదేమో బరీ మిల్కీగా ఉంటుంది, మీ మొహం చూసి తాగేటప్పుడు ఆమె చూస్తుంది యూ డింట్ లైక్ ఇట్ అంటుంది. అవును సరే పర్లేదు, ఐ విల్ గెట్ యూ సంథింగ్ వాట్ యూ లైక్, వుడ్ యూ లైక్ ఫిల్టర్ కాఫీ ఉంటుంది, ఆమె వెళ్ళి ఫిల్టర్ కాఫీ తెస్తుంది. పది అక్కడికి వెళ్ళి 150 రూపాయలు తెచ్చుకుండేది ఫిల్టర్ కాఫీ తాగి, దాని తర్వాత కెన్ ఐ గెట్ యూ చెక్ అంటుంది. ఇక్కడ వీడేమో బిల్లు ఇచ్చేదా అంటాడు, ఇచ్చేది కాదు బిల్లు అక్కడ పెట్టి పెడతాడు, నీళ్లు పెట్టి అక్కడ అంటించిపోతాడు. ఇక్కడేమో షాల్ ఐ గెట్ యూ చెక్ అంటుంది. నేనేమో 1977లో ఫస్ట్ జాబ్ అప్పుడు నాకు 1000 రూపాయలు ఉద్యోగం, 1000 రూపాయలు జీతం అంటే 4 డిజిట్స్ బ్రహ్మాండం అనుకున్నాయి. మా అమ్మ నాన్న వస్తే ఒకసారి తాజ్ హోటల్లో తీసుకెళ్ళా కాఫీ కోసం 5 రూపాయలు ఆ రోజుల్లో. మా అమ్మ అడిగింది ఎరా 5 రూపాయలు అమ్మ మా ఊళ్ళో పావలా అని చెప్పి, ఈ షుగర్ అంతా ఫ్రీ అయినా అండి, అక్కడ పెట్టిన షుగర్ ప్యాకెట్లు అన్నీ ఫ్రీ అన్నా, మొత్తం 100 కొట్టేసింది. తర్వాత ఆమె వచ్చి షాల్ ఐ గెట్ యూ చెక్ అది కాఫీ తాగిన తర్వాత, ఓహో వీడు కాఫీ అంటే చెక్ కూడా ఇస్తారు కదా అనుకున్నాను నా ఇంగ్లీష్ లెక్క ప్రకారం. వీడు బిల్లుని చెక్ అంటే అని అనుకోవాలి హోటల్లో, ఆ చెక్ అన్న మాటకి 10 రూపాయలు ఇస్తామన్నాడు మనం. ఇలాగా మనం ఏ పని చేసినా కూడా 2 రకాలుగా వాల్యూ క్రియేట్ చేస్తాం, ఒకటి ఫంక్షనల్గా ఏమిటి అని, రెండోది ఇమోషనల్గా ఎలా అని. విశిష్ట సేవ చేసిన వాళ్ళందరూ ఈ 2 రకాలుగా, పర్టికులర్గా అదే సేవ 108 అంబులెన్స్ ఎన్ని లేవు ఇంతకుముందు, కానీ అంబులెన్స్లో ఎక్కినప్పుడు అతనికి బ్లడ్ పోతుంటే వామ్మో లీటర్ బ్లడ్ మీరే బతుకుతారండి అనేకన్నా, లీటరే కదండి బ్లడ్ పోయింది, నిన్న 2 లీటర్లు పోయినాడు బ్రహ్మాండం ఉన్నాడు వాళ్ళ, మీకేమీ కాదు అంటే బయటపడతాడు. మన దేశంలో పెద్ద జబ్బు ఏంటంటే ఎవరికైనా వెళ్ళి మన ఒంట్లో బాగలేదని చెబితే నాకు డయాబెటీస్ అంటే, ఓ డయాబెటీసా, ఈ మధ్య మా పక్కటితోడు చనిపోయాడు, ఇట్లా తప్పితే నువ్వు ఉంటావురా బాగా అని చెప్పరు ఇప్పుడు. వాట్ యు నీడ్ ఈజ్ ఇమోషనల్ సపోర్ట్. వాట్ ఐ లైక్ టు రీడ్ ఈజ్ ఇన్ ఇమోషనల్ సపోర్ట్ ఫ్రమ్ ద రైటర్ హూ ఈజ్ రైటింగ్, ఐ మస్ట్ కనెక్ట్ టు దట్ మ్యాన్ అండ్ కీప్ ఆన్ రీడింగ్. ఐ ఫీల్ లైక్ రీడింగ్ వెన్ సమ్ పీపుల్ రైట్, ఐ డోంట్ ఫీల్ లైక్ రైటింగ్ రీడింగ్ సేమ్ కంటెంట్, సేమ్ న్యూస్ ఐటమ్ ఇన్ 1 న్యూస్ పేపర్ ఐ స్పెండ్ 10 మినిట్స్, అనదర్ పేపర్ ఐ స్పెండ్ ఓన్లీ నాట్ ఈవెన్ హాఫ్ ఎ మినిట్. ఇట్స్ ప్యూర్లీ నాట్ ద కంటెంట్ దట్ ఇమోషనల్ వాల్యూ వాట్ ద జర్నలిస్ట్ ఈజ్ ప్రొవైడింగ్ టు మీ. దానికి ముఖ్యమైనది ఏంటంటే హౌ టు గెట్ ఎ ర్యాపో. మీ ఎదురుగా లేడు మరి, ఇప్పుడు మొబైల్లో ఎట్లా ర్యాపో బిల్డ్ చేస్తున్నావు మీరు, త్రూ ద యువర్ న్యూస్ పేపర్, త్రూ యువర్ ఛానల్ యు ఆర్ కనెక్టింగ్, యు ఆర్ గెయినింగ్ ర్యాపో అండ్ యు ఆర్ గెటింగ్ కనెక్షన్ టు దట్ గై అండ్ యు ఆర్ బిల్డింగ్ ఎంపతి టు ద రీడర్. ఇమాజిన్ ఎ రిటర్న్ ఫార్మ్ విచ్ హ్యాస్ నో ఇమోషన్స్ బట్ యు ఆర్ ఎంపతైజింగ్ అండ్ యు ఆర్ బిల్డింగ్ దట్ ఎంపతి టు దట్ మ్యాన్ అండ్ క్రియేటింగ్ దట్ పాజిటివ్ ఫీలింగ్ సో దట్ ద గై గెట్స్ డిలైటెడ్ టు లుక్ ఫర్ ద న్యూస్ పేపర్ అండ్ యువర్ కాలం పర్టికులర్ ఇఫ్ యూ నోస్ యూ ఎవ్రీడే. ఈ విశిష్ట సేవ చేయాలంటే నేను 11 ఏళ్ళు సీఈఓ ఉన్నా కూడా నాకు ఇక్కడ వచ్చినప్పుడు 108లో సేవ చేయడానికి చాలా ముఖ్యమైన నేను నేర్చుకుంది ఏంటంటే, ముందు వాల్యూస్ ఉండాలి. ఎవరికైనా సేవ చేయాలంటే ఒక క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ అంటే నిన్న చెబుతున్నారు, వారంతా అయిపోయిన తర్వాత మండోదరి
రాముడు చనిపోయిన తర్వాత మండోదరి వస్తుంటే ఈయనెవరు మా ఆయన్ని చంపినోడు అంత ఘనుడు ఎవరన్నా వస్తుంటే రాముడి దగ్గరికి ఆమె నీడ పడుతుందట. యాజ్ షీ వాజ్ కమింగ్ నియరర్ ఆమె షాడో దగ్గరకు వస్తుంటే ఈయన వెనక్కి వెళ్తున్నట్ట. మనం ఏమన్నా షాడో వస్తుంటే ముందుకు వెళ్తుంటాం, ఆమె షాడో ఇంకా దగ్గర రావాలి, ఈయనేమో వెనక్కి వెళ్తున్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్. క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ హూ రోట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని ఆ రోజుల్లో ఆరేళ్లలో ఏ అంబులెన్స్ ఎంప్లాయీ డ్రైవర్ కానివ్వండి పారామెడిక్ కానివ్వండి రూపాయి టిప్ తీసుకున్నా సరే వాళ్ళని శాక్ చేశాను. టిప్ అనేది లేదు, అందుకనే నేను డ్రైవర్ని పైలట్ అని పిలిచాను. నేను నువ్వు డ్రైవరు కాదు, నువ్వు పైలట్వి. ఈ అంబులెన్స్ ఒక విధానంగా తీసుకెళ్ళి హాస్పిటల్కి క్షేమంగా తీసుకెళ్ళి నువ్వు పైలట్వి. నేను అతను అడిగాను, నేను పైలట్ అని పిలిస్తే నువ్వు ఎలాగా బిహేవ్ చేస్తావు, డ్రైవర్గా పిలిస్తే ఎలా చేస్తావు అంటే, ఏమంటే డ్రైవర్ అంటే నేను తాగి డ్రైవ్ చేయొచ్చు, అది నా బర్త్ రైట్ అది. వేరేజ్ ఇఫ్ యూ కాల్ మీ ఏ పైలట్ ఐ విల్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఇఫ్ యూ కాల్ మీ ఏ పైలట్ ఐ విల్ బి ఏ టీమ్ మెంబర్. ఇఫ్ యూ కాల్ మీ ఏ డ్రైవర్ ఐఎమ్ నాట్ ఏ టీమ్ మెంబర్, ఐ విల్ ఓన్లీ డ్రైవ్. ఇఫ్ యూ కాల్ మీ ఏ పైలట్ ఐ విల్ నాట్ టేక్ టిప్స్. హీ ఆస్క్డ్ మీ, మీరు ఎప్పుడన్నా ఫ్లైట్స్లో వెళ్ళినప్పుడు ఎవరికైనా టిప్స్ ఇచ్చారా? ఫ్లైట్ పైలట్కి ఎవరైనా టిప్స్ ఇచ్చారా? సేమ్ వే ఐ విల్ నాట్ యాక్సెప్ట్ టిప్స్ ఇఫ్ ఐఎమ్ కాల్డ్ ఎ పైలట్. దట్స్ వై ఇన్ దిస్ కంట్రీ టుడే దెర్ ఆర్ మోర్ దాన్ 20,000 పైలట్స్ వర్కింగ్ ఇన్ దిస్ అంబులెన్స్ సిస్టమ్. అండ్ వాళ్ళందరికీ ఎంత సాటిస్ఫాక్షన్, స్మాల్ చేంజ్ ఇన్ ద టైటిల్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ డ్రైవర్ కాల్డ్ ఇన్ పైలట్. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అయితే వాళ్ళకి డౌరీలు కూడా ఎక్కువ వచ్చాయట పైలట్ అని చెప్పుకొని. సో దట్స్ వై అకార్డింగ్ టు మీ టు డూ ఎ సర్వీస్ యూ రిక్వైర్ values, in that values particularly the character. Next is that humility. You require that humility. Unfortunately, what I have seen, some of the famous journalists whom I meet who have more than 20-30 years experience versus somebody I see people who are new on 2 years, 3 years, vallu rajulu ayipoyinattuga bhavistaru. Just because you are interviewing somebody senior, they think they have become senior. The kind of arrogance displayed is something, it cannot take you anywhere to serve anybody. It is not possible. So life skills are important, particularly positive attitude. Positive attitude that my country is good, my state is good, prathi bagaledu prathi ide rasya story alla edi chedipoyina raayadam tappite indulo kuda konni manchi unadi oka dukpadanto. I am sure some of the people who have done extremely well, they have done that bit of looking. Roju oka moodu pedalam kurchani coffee daagutuntaru balcony lo kurchani, aa edirintlo guddalu kanipistunte aaresina guddalu pedalam chestunna moodiki emandi aa guddalu chudandi enta chandalanga aaresindi nallaga unnai, they are so dirty. That lady doesn't know how to wash clothes. Wife tells husband, why are you telling me? Husband tells wife, నాకెందు చెబుతావు, వెళ్ళి ఆమె చెప్పు. ఆమె చెప్పను, నీ మీద నాకు ఎంత నమ్మకం అంటే పక్కింటి ఆమె గురించి ఏం చెప్పినా కూడా నువ్వు వెళ్ళి ఆమె చెబుతావు నమ్మకం ఉంది కాబట్టి నేను చెబుతున్నాను. She keeps on repeating it every day. 10 days she tortures husband, the opposite lady doesn't know. Finally on 11th day morning when the husband gets up, చూస్తే సడన్గా గుడ్డలన్నీ వైట్ అండ్ క్లీన్ అండ్ నీట్. వైఫ్ కమ్స్ అండ్ ఆస్క్, ఏం చేసావు ఇవాళ నువ్వు? పక్కింటో మంచి జరిగే చూడు, నేనే రెస్పాన్సిబుల్. గుడ్డలు బాగున్నా నేను రెస్పాన్సిబుల్. నో నో, యు హావ్ డన్ సంథింగ్, టెల్ మీ. హస్బెండ్ సేస్ నో నథింగ్, నీకన్నా అరగంట ముందు లేచి క్లీన్ దట్ విండో గ్లాస్ విచ్ యు ఆర్ సీయింగ్ దోస్ క్లోత్స్. డర్ట్ ఈజ్ నాట్ ఆన్ ద క్లోత్స్, డర్ట్ ఈజ్ ఆన్ అవర్ విండో త్రూ విచ్ వీఆర్ సీయింగ్. ఐ థింక్ మెనీ టైమ్స్ పర్టికులర్లీ ఇన్ అవర్ కంట్రీ, అవర్ ఇండియన్స్, మెజారిటీ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ రైట్ మోర్ అండ్ మోర్, దేర్ ఇస్ డస్ట్ ఇన్ అవర్ పెన్, దేర్ ఇస్ డస్ట్ ఇన్ అవర్ ఐస్ త్రూ విచ్ వీఆర్ సీయింగ్ ద కంటెంట్. లెట్ అస్ లిటిల్ బిట్ కాన్షియస్లీ క్లీన్ అవర్ గ్లాస్, చేంజ్ ద యాంగిల్ ఆఫ్ ద లెన్స్ ఇఫ్ రిక్వైర్డ్, చేంజ్ ద లెన్స్. ఐఎమ్ ష్యూర్ సీనియర్ పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. ఒక జబ్బు ఉంది ఒకటి, దాని పేరు ఎక్స్క్యూజైటిస్ అంటారు. ప్రతిదానికి ఎక్స్క్యూజ్ అనమాట. లేటుగా రావడానికి రష్, ఇక్కడ ట్రాఫిక్, ప్రతిదానికి ట్రాఫిక్ ఒకటి. ఇంట్లో బయలుదేరే ముందే ట్రాఫిక్ బాగుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
దిస్ ఎక్స్క్యూజ్ ఐటీస్ ప్రపంచం చదివితే దెర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ పీపుల్ ఫౌండ్ అవుట్. వన్ ఈజ్ ఏజ్. నేను బాగా పెద్దోడినాయని నేను చాలా చిన్నోడిని. ఈ చిన్న పెద్దకు సంబంధమే లేదు. ఏజ్ ఈజ్ ఏజ్. ఐఎమ్ 65. మొన్న సాయంత్రం వెళ్ళి హాయిగా మహర్షి సినిమా చూసి వచ్చా మా ఆవిడతోనే. చాలామంది ఇది కూడా అవుతారు, మీ వయసులో సినిమాకి వెళ్తారా? అరే నా వయసులో వెళ్తే నువ్వు వెళ్ళలేదు 30 ఏళ్ళవాడి, నేను వెళ్తే నీకు తప్ప. అది ఏజ్ హ్యాస్ నో ప్రాబ్లం. వాట్ ఈజ్ నా వాట్ నాన్ దిస్ యూఆర్ టాకింగ్. ఏజ్ ఇస్ ఏ నంబర్. ఐ కాంట్ సే పొద్దున్న రాలేదండి 10 ఇంటికి, నేను 65 ఏళ్ళవాడు, నాకు డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ సచ్ థింగ్. కొంతమంది మరి నేను చిన్నవాడండి జర్నలిస్ట్, ఇప్పుడు 2 ఏళ్ళే నా ఎక్స్పీరియన్స్, ప్లీజ్ రిమూవ్ ఆల్ దాట్. ఏజ్ హ్యాస్ నో కనెక్షన్, ఇట్స్ ఎ నంబర్. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ పీపుల్ గివ్ ఈజ్ ఏజ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫ్రాంక్లీ. నేను ఫ్లైట్లో వెళ్తుంటాను ఎక్కడికో 2 గంటలు 3 గంటలు చండీగఢ్ లక్నో వెళ్తున్నప్పుడు మంచి అమ్మాయి పక్కన ఉందనుకోండి, నేను డెఫినెట్గా ఆ అమ్మాయితో మాట్లాడతాను నేను. అంతేగాని అమ్మో నాకు 65 ఏళ్ళు, నేను కళ్ళు మూసుకొని కూర్చోను, నేను సన్యాసిని కాదు. ఎందుకంటే ఆ అమ్మాయితో లీగల్గా ఎథికల్గా మాట్లాడితే తప్పేంటండి? నేను మాట్లాడబోతే పక్కడు మాట్లాడు నా భయం. ఏజ్ హ్యాస్ నో కనెక్షన్. ప్లీజ్ యు ఆర్ హియర్ టు ఎంజాయ్ లైఫ్ ఎథికల్లీ అండ్ మోరల్లీ అండ్ లీగల్లీ. సెకండ్ ఎక్స్క్యూజ్ పీపుల్ గివ్ ఈజ్ ఇంటెలిజెన్స్. నాకంత తెలివితేటలు కాదు. ఐ డోంట్ థింక్ ఎవరీ జర్నలిస్ట్ నీడ్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. నాట్ అట్ ఆల్. వాట్ ఎవర్ యూ హ్యావ్, ఆర్ యూ ఏబుల్ టు యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ అండ్ ప్రొడ్యూస్ హయ్యర్ రిజల్ట్స్? ప్రొడ్యూసింగ్ హయ్యర్ న్యూమరేటర్ ఫ్రమ్ ద సేమ్ డినామినేటర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ పర్సే ద క్వాంటిటీ ఆఫ్ డినామినేటర్ వాట్ యు హ్యావ్. అది ఇంటెలిజెన్స్. మూడోది లక్. నీ లక్, నీ లక్కీ కాదురా, నువ్వు లక్కీ అందుకని నీకు అవార్డు వచ్చింది. నో ఛాన్స్. దట్ పర్సన్ హ్యాస్ పుట్ ఇన్ హార్డ్ వర్క్, దట్ పర్సన్ ఈజ్ హంబుల్, దట్ పర్సన్ హ్యాస్ డెవలప్డ్ మెనీ అదర్ క్వాలిటీస్ టు డెలివర్ దట్ విశిష్ట సేవ. అండ్ లాస్ట్లీ పీపుల్స్ ఏ, నాకు హెల్త్ బాగలేదు. హెల్త్ బాగలేదంటే 99.2 ఉన్నవాడు కూడా హెల్త్ బాగలేదంటాడు. ఈ మధ్య ఎప్పుడైనా ఏ తల్లి అయినా సరే జ్వరం ఉంది నేను వండలేనని ఎప్పుడైనా విన్నారా మీరు అసలు? బట్ దిస్ డేస్ ద కిడ్స్, ది జనరేషన్ ఈస్ టేకింగ్ దిస్ యాజ్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ నౌ. ఎ 22, 25, 28 ద ఫెలో సేస్ మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్. హెల్త్ ఈజ్ సంథింగ్ హియర్, నాట్ రియలీ. ఎనీ పారామీటర్ కెన్ గో రాంగ్. సో దిస్ డిసీజ్ ఇస్ నాట్ సఫర్ సంథింగ్ కాల్డ్ ఎక్స్క్యూజైటిస్. ఐ అకార్డింగ్ టు మీ ద జర్నలిస్ట్ ఆఫ్ దట్ ఏరియా వాట్ ఫర్ విచ్ యువర్ అసైన్ దట్ ఏరియా, ఐదర్ ఇట్ ఈస్ జియోగ్రాఫికల్ లొకాలిటీ ఆర్ ఫంక్షనల్ యూనో టిపికల్ హెల్త్ రిలేటెడ్ ఆర్ ఫైనాన్స్ రిలేటెడ్ బ్యాంక్ రిలేటెడ్, యు ఆర్ ఎ లీడర్ ఇన్ దట్ ఫీల్డ్ అకార్డింగ్ టు మీ. ఇండిపెండెంట్ ఆఫ్ హైరార్కీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, యు ఆర్ ఎ లీడర్ ఆఫ్ దట్ అసైన్డ్ ఏరియా, అసైన్డ్ ఫీల్డ్. యు మస్ట్ డెవలప్ లీడర్షిప్ స్కిల్స్, దెన్ ఓన్లీ యూ కెన్ డెలివర్ విశిష్ట సేవ. పర్టికులర్లీ అకార్డింగ్ టు మీ, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ నాట్ ఇన్ ఏ కాంప్లికేటెడ్ వే ఇఫ్ యూ హ్ టు బికమ్ ఎ లీడర్. ఐ లెర్న్ట్ ఎట్లీస్ట్ లాస్ట్, నేను సీఈఓ అయింది 92 నుంచి ఇప్పటి వరకు 27 ఏళ్ళుగా నేను నేర్చుకుంది, ఎంత సింపుల్గా మాట్లాడితే అంత అర్థం చేసుకుంటారు, ఎంత కాంప్లికేటెడ్గా ఇన్ దిస్ కాంప్లెక్స్ గ్లోబలైజ్డ్ కాంపిటేటివ్ సినారియో మల్టిపుల్ రిసోర్సెస్ హ్యావ్ టు బి హార్నెస్డ్ ఇన్ ఎ కొలాబరేటివ్ ట్రాన్స్పరెంట్ ఓపెన్ వే ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ రిటర్న్స్ టు అవర్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఇంక్రీజ్ ద హ్యాపీనెస్ అమంగ్స్ట్ అవర్ ఎంప్లాయీస్. ఏమైనా అర్థమైందా? నా ఇంగ్లీష్ చెప్పడం తప్పితే దానికన్నా ఊరి మీద దుంపలు దగ్గర కాంపిటీషన్ ఎక్కువైందిరా, మీరు పని చేయండిరా కొంచెం, మీకు నేను డబ్బులు ఇస్తానంటే ఎవడైనా పని చేస్తాడు. దట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇన్ సింపుల్ వే ఈజ్ ద జాబ్ ఆఫ్ ఎ లీడర్. దట్ ఈజ్ వాట్ యు ఆర్ ఎ లీడర్ కమ్యూనికేటింగ్, పర్టికులర్ అలైనింగ్ పీపుల్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ లిజన్స్ టు యువర్ స్టోరీ. దట్స్ హౌ యువర్ కమ్యూనికేషన్ హెల్ప్స్. అండ్ సెకండ్ ఈజ్ ప్లీజ్ రిమెంబర్ యు ఆర్ మోటివేటింగ్ ద రీడర్. రోల్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ డ్యామ్. సెట్టింగ్ ఎ డైరెక్షన్, అలైనింగ్ అండ్ మోటివేటింగ్. సెట్టింగ్ ఎ డైరెక్షన్ ఈజ్ బేసికలీ ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్. అలైనింగ్ దమ్, హెల్పింగ్ దమ్ టు రీడ్ రైట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. ఇంత వల్లేశ్వర గారు చెప్పాడు ఫస్ట్ ఏమన్నారు, గర్భవతి 10 నిమిషాల్లో, హార్ట్ అటాక్ 10 నిమిషాల్లో అని చెప్తే మీరు అప్పుడు రెడీ అయ్యారు వినటానికి. అట్ట కాకుండా వెంకట గారు ఈఎంఆర్ఐకి సీఈఓ అని మొదలు పెట్టలే, మరి మిగతా అందరూ ఎట్ట మొదలు పెడతారు? ముందు డైరెక్ట్గా ఇదే మొదలు పెడతారు. హౌ డు అలైన్ యువర్ ఆడియన్స్ టు యువర్ థాట్స్ అండ్ హౌ డు యూ మోటివేట్ దెమ్? ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ ఓన్లీ టు మోటివేట్.
పర్టికులర్లీ మోటివేటింగ్ సంబడి హూ ఇస్ నాట్ ప్రెజెంట్ హియర్ త్రూ ఎ మీడియం ఈజ్ ఈవెన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. దట్స్ వేర్ యూ హ్యావ్ టు సక్సీడ్. నౌ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హియర్ ఎనీథింగ్ టు మీ ఆన్ లీడర్షిప్, జస్ట్ ఓన్లీ LEADER, ఈ ఆరు వర్డ్స్ అకార్డింగ్ టు మీ వాట్ ఐ లెర్న్ ఈస్, ఎల్ అంటే వన్ హూ లెర్న్స్, హీ కీప్స్ ఆన్ లెర్నింగ్, ఏ లీడర్ కీప్స్ లెర్నింగ్. నంబర్ టూ, ఈ అంటే లీడర్ ఎనర్జైజెస్, వచ్చిన వాడు అసలు వాడికి అవతల వాడు ఆర్టికల్ చదివినతో వాడికి ఎనర్జీ పెరిగిపోవాలి, కానీ వీడు దుంపద కానీ పేపర్ మూసి ఇసురు కొట్టేస్తారు కొంతమంది రీడర్స్, డిపెండింగ్ ఆన్ వాట్ యు రైట్, యూ టు ఎనర్జైజ్ ద గాయ్. ద థర్డ్ వన్ ఈజ్ హౌ యు ఆర్ అడాప్టింగ్ టు ది సిచ్యువేషన్, హౌ యు ఆర్ అడాప్టింగ్ టు ది సిచ్యువేషన్ ఆఫ్ కమ్యూనికేటింగ్. సేమ్ కంటెంట్ అదర్ కాంపిటేటర్ ఇస్ రైటింగ్, యు ఆర్ రైటింగ్ బట్ యు ఆర్ అడాప్టింగ్ ఇన్ సచ్ వే దట్ ద గాయ్ యూ మోటివేటెడ్ హిమ్ టు రీడ్. సో LEAD ఈజ్ ఫర్ ఫైనల్లీ యు హర్ టు డూ, దట్ మీన్స్ యు హర్ టు రైట్ ఇన్ ఎ సింపుల్ వే. అండ్ ద నెక్స్ట్ ఈజ్ యు హర్ టు ఎంపతైజ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, త్రూ ఎ రిటర్న్ మీడియం ఎంపతైజింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అండ్ లాస్ట్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్, ఇట్స్ గెటింగ్ ప్రింటెడ్, ఇట్స్ బీయింగ్ సీన్ దేర్, ప్లీజ్ రిమెంబర్ యు కాంట్ సే లైక్ సమ్ ఆఫ్ ద పాలిటీషియన్ అన్న వాయిస్ నాది కాదు అది, అది ఎవరిదో అండి ఇది అంటుంటారు. ఇట్ ఈస్ యువర్ కంటెంట్, యు హర్ టు జాలీ వల్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. A leader has at least these six minimum essential characteristics. Success for you comes, according to me, when you know there is a failure after success. You should know always failure follows success. Whoever failed in life after success, many people in Hyderabad, many people in India, many people globally, in every field, when they have failed, it is because of arrogance, because of greed, because of complacency, because of inconsistency, because of myopia. These are the things which led to successful people failing. It is basically they have become inconsistent, they have become myopic, they have become greedy, they have become arrogant, they have become complacent. For heaven's sake, please be careful that these are following your success. సక్సెస్ అంటే హార్డ్ వర్క్ ఈజ్ అ మస్ట్, బట్ ఇట్ గెట్స్ మల్టిప్లైడ్ విత్ స్మార్ట్నెస్. హార్డ్ వర్క్ ఎన్ని గంటలు పనిచేశారు అది అందరూ చేయగలరు, బట్ స్మార్ట్నెస్ ఈజ్ నాట్ కన్నింగ్నెస్. ద యూజువల్లీ స్మార్ట్నెస్ ఇన్ బాంబే ఈజ్ మోర్ కన్నింగ్నెస్, వెరీ వీడు పెద్ద స్మార్ట్ అనుకుంటున్నాడు. నో, స్మార్ట్నెస్ ఈజ్ ఎ ట్రయాంగిల్ విచ్ కమ్స్ ఫ్రమ్ త్రీ కాంపోనెంట్స్. బేస్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ యువర్ నాలెడ్జ్, వాట్ నీడ్స్ టు రైట్ దర్ కంటెంట్, functional knowledge. Second side of the triangle is your discipline. Third side of the triangle is your interpersonal skills, how you respect, how you listen, and how you communicate. These three together makes you smart. That smartness gets multiplied with hard work, then only you can become a successful journalist. You can't succeed alone, you have to succeed, your family has to succeed, your organization has to succeed, and our country should succeed, then only your success is complete. I would like to use the words of Narada, NARADA, and like to give you some tips for succeeding as a journalist. Small tips. First, N stands for network. Networking. Meerandaru chestaru anukunta, కానీ అందరూ అనుకుంటాం ఏంటంటే నెట్వర్క్ చేసేది తాగినప్పుడే చేయాలని. నెట్వర్క్ చేయాలంటే మందు ఉంటే నెట్వర్కింగ్ బాగా అవుతుందని. మందు లేకుండా కూడా చేయొచ్చండి నెట్వర్కింగ్, అవసరం లే మందు. మందు లేకుండా నెట్వర్కింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నెట్వర్కింగ్ మందు, ఇద్దరు మందు కొట్టినప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మిగతా మూడో వాళ్ళకి తెలుస్తుంది, నాలుగంటి వాళ్ళకి తాగని వాళ్ళకి. నెట్వర్కింగ్ వెన్ యూ ఆర్ నాట్ డ్రంక్ ఇట్ రియల్లీ మీనింగ్ఫుల్, అండ్ యూ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ క్వైట్ అలాట్. That helps in building relationships. Next alphabet, A. Avoid negative people around you. ఇది రాదు, ఇది చదవరు, ఇది చెయ్యరు, ఇది వీడు సుంటా, వాడి ఇది వాడు అదే అని అంటారు. వాళ్ళు ఎంతోమంది ఉంటారు మీ చుట్టుపక్కల, వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి. అవాయిడ్ నెగటివ్ పీపుల్, నెగటివ్ సోర్సెస్, ఆ నెగటివ్ కాదు గీదు అన్న వాళ్ళని వదిలేయండి. నేను 108కి వచ్చి చేరతాను హైదరాబాద్ చెన్నై నుంచి అంటే మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. హైదరాబాద్ ఎందుకు, హాయిగా చెన్నైలో బ్రహ్మాండంగా
యూనో సాయంత్రం మ్యూజిక్ వెళ్ళొచ్చు, యూనో భరతనాట్యంకి వెళ్ళొచ్చు. ఇక్కడేమో హాయిగా 7:30 బ్రేక్ఫాస్ట్ తింటారు, 11:30 లంచ్ అయిపోతుంది, రాత్రి 7 డిన్నర్ అయిపోతుంది. 20 లక్షల జీతగాడు కూడా వాడు లుంగి కట్టుకుని వెళ్తుంటాడు, బొట్టు ఇటు 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 అంటే పెట్టేసి మళ్ళీ సాయంత్రం తాగితే తాగుతాడు అని పెట్టావు. అట్లీస్ట్ ది ఫెలోస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్. ఇక్కడేమో హైదరాబాద్ కాంప్లికేట్ కదా, మనం ఎప్పుడు నిద్రలేము అన్లెస్ వీ హర్డ్ ద బీజ్ బూర్ బూజ్ కానీ బిర్యానీ కానీ రెండు మాటలుంటే నిద్రలేస్తాం తొందరగా. నన్ను డిస్కరేజ్ చేశారు, వద్దు వద్దు హరియాణా వెళ్ళొద్దని. ఐ సెడ్ నో, దిస్ ఈస్ ద ప్లేస్ ఐ గాట్ ఎడ్యుకేటెడ్, దిస్ ఇస్ ద ప్లేస్ మై పేరెంట్స్ లివ్, లెట్ మీ కమ్ టు బ్యాక్ టు మై స్టేట్ అండ్ సర్వ్ ద పీపుల్. మా నాన్నగారు ఒకటే చెప్పారు, నాన్న ఇంత జీతం వదులుకొని నేను 32 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం కడుతూ ఇక్కడికి వచ్చి సేవ చేయటం ఏంటి అసలు? ఐ నాట్ ఇంట్రెస్టెడ్. మా నాన్నగారు అడిగా, రిటైర్డ్ తెలుగు టీచర్ ఆయన, నేను చీరాల నుండి 26 జాన్ 2005 ఆ ఆశ్రయం నాన్న ఈయన ఎవరు రామలింగరాజు గారట నన్ను ఏదో ఈఎంఆర్ఐ పెడతానంటున్నాడు, నేను నమ్మి వెళ్ళదా ఇవన్నీ వదులుకొని వెళ్ళేదా అని. ఒకటే చెప్పారు, ఒరే నువ్వు పోయినప్పుడు ఏం రాస్తారా నీ గురించి పేపర్లోని, నువ్వు పోయినప్పుడు నీ గురించి అభిచూరులు ఏం రాస్తారా, నువ్వు నీ పెళ్ళాక 100 చీరలు కొన్నామని రాస్తారా, నీ కొడుకులకు అమెరికా పంపించని రాస్తారా, ఏం రాస్తారా నీ గురించి రాసేదల్లా? వీడు వీడికి తెలియని వాడికి 5,000 రూపాయలు వాడి చదువు కోసం ఇచ్చాడు, తెలియని వాడికి వాడి పెళ్లి కోసం ఏదో చేశాడు, లేకపోతే తెలియని పిల్లలకి ఏదో భోజనానికి పెట్టాడు, ఇటువంటి నువ్వు మిగతా వాళ్ళకు నువ్వు ఏం చేసావని రాస్తారు, కానీ నీ పెళ్ళాం పిల్లలకు చేసింది ఎవడు రాయడు రా నీకు చదివినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు, చనిపోయినప్పుడు నీ గురించి ఏం రాస్తారని మనసులో పెట్టుకొని 1 రేటు చేరు ఆయన చెప్పడంతో కొంచెం బుద్ధి జ్ఞానం వచ్చి నేను ఇక్కడికి వచ్చానమాట. Avoid arguments, avoid negative people, avoid word is extremely important. That choice is yours. Please exercise that choice. Next alphabet is R. Read, read, read. మీరు చదివిందే చదవటం కాదు, మీరు రాసిందే చదవటం కాదు, ఇంకోళ్ళు రాసింది చదివి నేర్చుకోండి. ఈ ఫీల్డ్లో మీరు హౌ మెనీ బుక్స్ యూ రీడ్, హౌ మెనీ ఆర్టికల్స్ యూ రీడ్, వాట్ ఈస్ దాట్? నెక్స్ట్ ఈజ్ అడాప్ట్. యాజ్ ఐ టోల్డ్ యూ, నీళ్లు మనం ఏ బాటిల్లో పోసామా, గంగాళంలో పోసామా, జగ్గులో పోసామా, గ్లాసులో పోసామా, ద వాటర్ టేక్ ద షేప్ ఆఫ్ దట్ వెసల్. కెన్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ సిచ్యువేషన్? బట్ టు అడాప్ట్ యూ నీడ్ నాట్ లై, టు అడాప్ట్ యూ నీడ్ నాట్ డైల్యూట్ అవర్ ఎథిక్స్, టు అడాప్ట్ యూ నీడ్ నాట్ చీట్, యూ నీడ్ నాట్ ఫాలో అన్ఫేర్ ఎథికల్ ప్రాక్టీసెస్, నథింగ్ ఇస్ రిక్వైర్డ్. లాస్ట్ బట్ అన్ఫర్బెట్ ఈస్ డి, డెవలప్ యువర్ సెల్ఫ్. యువర్ జాబ్ ఈజ్, దే ఆర్ ఓన్లీ పేయింగ్ యూ ఫర్ యువర్ జాబ్ వాట్ యు రైట్, బట్ యు హ్యావ్ ఎ ఫ్యూచర్ విచ్ రిక్వైర్స్ డెవలప్మెంట్. నోబడి ఎల్స్ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ అదర్ దెన్ యువర్ సెల్ఫ్. డెవలప్, 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 నాట్ బై రీడింగ్ అలోన్, బై మీటింగ్ పీపుల్, బై వాచింగ్, బై అబ్జర్వింగ్. మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు డెవలప్. ప్లీజ్ ఎక్స్ప్లాయిట్ ఎవ్రీ ఆపర్చునిటీ సో దట్ యువర్ డెవలప్మెంట్ ఈస్ బ్యాలెన్స్డ్. యువర్ ఇంటెలెక్చువల్లీ డెవలప్, ఇమోషనల్లీ డెవలప్, సోషల్లీ డెవలప్, స్పిరిచువల్లీ డెవలప్. ద కైండ్ ఆఫ్ మల్టీ డిమెన్షనల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్లీ ఆస్పైర్, ఆస్పైర్ టు బికమ్ సంథింగ్ బిగ్గర్, బిగ్గర్, బిగ్గర్. వెన్ ఐ కేమ్ టు స్టార్ట్ హియర్ 108, ఎవ్రీబడి సెడ్ నో నో ఇక్కడ ఎన్నో జరిగాయి మూసేస్తారన్నారు. నో, ఐ విల్ గో నేషనల్, ఐ విల్ హ్యావ్ ఏ అగ్రిమెంట్ విత్ ద గవర్నమెంట్, ఐ విల్ స్టార్ట్. వెన్ ఐ కేమ్ ఫస్ట్ డే 2 April 2005 వెన్ ఐ మెట్ వైఎస్ఆర్ గారిని కలిసిన రోజు, మీలాంటి వాళ్ళు రావాలండి మీ ప్రైవేట్ సెక్టర్ వదిలేసి ఇట్లా సేవ చేయడానికి మన రాష్ట్రంలో, మీలాంటి ఇంటలెక్చువల్స్ రావాలండి, మీలాంటి సీఈఓలు రావాలని చెప్పి ఆయన బతుకున్న 4 ఏళ్ళు 2005 నుంచి 9 వరకు నేను ఎప్పుడు కలవాలో అప్పుడు కలిసారు, నాకు ఎంత సపోర్ట్ కావాలని సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ కమిటెడ్ దట్ పీపుల్ షుడ్ కమ్ అండ్ యూనో జాయిన్ ఇన్ సర్వింగ్ పీపుల్ outsiders. So I aspired more, I got more. When I went to UP, first time Telugu వాడికి ఉత్తర ప్రదేశ్లో సలహాదారుడిగా అపాయింట్ చేయటం. అది కూడా నేను రూపాయి జీతం లేకుండా అక్కడ పనిచేశాను 2.5 ఏళ్ళు. ఎవ్రీ వెన్స్డే థర్స్డే ఐ యూస్ టు గో దేర్. ఇప్పుడు ఫైనలీ ఐ సెడ్, అభితక్తో సబ్లోక్ దక్షిణ భారత్ సే యహా ఆకే, నాకు ఒక ముక్క హిందీ వచ్చేది కదా అప్పటి వరకు, యహా ఆకే గంగా మే డుబ్కే పాప యహా ధోకే ఉత్తర భారత్ మే వహా వాపస్ జాకే దక్షిణ భారత్ మే పుణ్య వహా కరేగా పాప యహా ధోగా. బట్ లైక్ ఇన్ ఐ థాట్
ఐ విల్ వాష్ మై సిన్సియర్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఆల్సో డూ సంథింగ్ గుడ్ టు పీపుల్ ఆఫ్ యూపీ హూమ్ ఐ డూ నాట్ నో, దే ఆర్ నాట్ రిలేటెడ్ టు మీ. దట్ ఈస్ ట్రూ సర్వీస్, డూయింగ్ వర్క్ ఫర్ సమ్ వన్ హూమ్ యూ డూ నాట్ నో, దట్ గివ్స్ ఎ బిగ్ కిక్. ఆస్పైర్, ఐ ఆస్పైర్డ్ టు కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ ఇన్ 22 మంత్స్, ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ మీ. ఐ ఆస్పైర్డ్ టు కంప్లీట్ దట్ వితౌట్ కరప్షన్. అఖిలేష్ యాదవ్ టోల్డ్ పబ్లిక్ ల్యాండ్ దినాకరేష్ అంటే ఏ పహలే బార్ యహా యూపీ మే ఇత్నా 2,200 కరోడ్ ప్రాజెక్ట్ మే ఏక్ పైసా ఖానే కా బినా కంప్లీట్ హువా ఏ సబ్ క్రెడిట్ వెంకట్ చంగవలీ సాబ్ కో జాతా హై కర్కే పబ్లిక్లీ హి సెడ్ యూ కెన్ డూ ఈవెన్ ఇన్ ఎ కరప్ట్ ఎన్వైరన్మెంట్ ఎథికల్ రైటింగ్ రెస్పాన్సిబుల్ రైటింగ్ కెన్ బి డన్ దట్ ఓన్లీ యూ హెవ్ టు ఆస్పైర్ Lastly, if I have a minute, I'll just close with a story. Ready, get paravaleda? Now, famous story. What is it? Na book rasina appudu Kalam garu chepparu me book rayali, you don't, you can't retire like that from 108. You have to book, write a book. Aa book rasina appudu nenu book lo andaru manage chestaru gaani batakatam anedi life anedi important. You have to live. Managing is a different story. You can manage your job, manage your spouse, but living is important. Then only you can become a leader. If you have to become a leader, you should have lived a good life full of values and attitude. Aa book lo nenu 28 kathalu rasa. First time in the country a leadership book with stories. Naaku ayana order entante every meeting you must tell one or two stories before going. Indaka nenu cheppanu husband wife lunch story okati, rendo kada entante oka rabbit kucchoni type chestundi thesis, typewriter meeda type chestundi. ఎవరో వచ్చి అడిగారు ఏం చేస్తున్నావు అంటే ఈ ర్యాబిట్ అంది నేను టైప్ చేస్తున్నాను థీసిస్, దేనికోసం? నా పిహెచ్డి కోసం. వాట్ ఇస్ ద టాపిక్ యువర్ రైటింగ్? మై టాపిక్ ఈజ్ హౌ ర్యాబిట్స్ ఈట్ ఫాక్సెస్. కొన్ని దొప్పదగా దిస్ ఇస్ అ లౌజీ థీసిస్, యూ విల్ నెవర్ గెట్ పిహెచ్డి అండ్ దే ఆర్ ఫాక్స్. నేను సెడ్ నో, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ కమ్ ఇన్ సైడ్. సో ర్యాబిట్ టేక్స్ ద ఫాక్స్ ఇన్ సైడ్ అండ్ కమ్స్ బ్యాక్ ఆఫ్టర్ 10 మినిట్స్ చూయింగ్ ద బోన్ ఆఫ్ దట్ ఫాక్స్. ఫాక్స్ చనిపోయింది, ర్యాబిట్ ఈజ్ అలోన్. After 10 minutes, one more animal comes, rabbit again typing, then what are you doing? This is a bear comes. Bear asks, what are you doing? Typing a thesis. For what? For PhD. On what subject? How rabbits eat bears? I don't believe. If you don't believe, come inside. Malli lokal kelli, 10 minutes ago bite koche sarki, only rabbit comes, bear has gone. Itla 10 animals poyin tarvata 11th maybe, you know, ఈ సమాచార భారతి తెలంగాణలోంచి ఒక సభ్యుడు అయి ఉంటాడు, సభ్యురాలు స్మార్ట్ పర్సన్ వచ్చేసి, నేను చూశానా ఇందాక 10 మందికి ఏమైందో, నిన్ను ప్రశ్న అడుగుతాను చెప్పమని. ఏంటి ర్యాబిట్? నేను నిన్ను ఏం చేస్తున్నావు ఏం రాస్తున్నావు అడగను. స్మార్ట్ జర్నలిస్ట్ కదా, ఐ వాంట్ టు సీ హూ ఇస్ ఇన్సైడ్. అది కొంచెం కట్టని తీసి లోపల ఎవరు నా చెప్పమంటే, కట్టన్ ఇస్ ఓపెన్, దేర్ ఇస్ అ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద చైర్ క్రాస్ లెగ్డ్, హాయ్ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని. That person happens to be a lion. Now, moral of the story is, if you have a lion behind you, my thesis koncha lousy aina holes unna kuda you will get a PhD. Please cultivate this habit of developing people who support you. Cultivate them who support you. Chinna panninchi parents supported us. Tarvata edo koncham pallam appudappudu support chesthe ippudu mottham chestunnadi. Tarvata konjam pillalu chestaru. తర్వాత కొంచెం చిన్నగా మీ బాసులు చేస్తారు, గుడ్ ఫ్రెండ్స్ చేస్తారు. బట్ యూ రిక్వైర్, మా రోజులు వేరండి, మాకు పెద్ద కాంపిటీషన్ లేరు. ఎథికల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, ఆనెస్ట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. మీ రోజులు అది కాదు, ప్రతి ఒక్కడు ఎక్కడో ఒకటి ఇది ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కల్టివేట్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ సపోర్ట్ యూ. ఈవెన్ ఇఫ్ యూ లవ్జీ థీసెస్, యూ విల్ స్టిల్ గెట్ ఎ పిహెచ్డి, యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.